Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sentiment జిల్లాలపై జగన్ స్పెషల్ ఫోకస్. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా లేక దిగిపోవాలన్నా కూడా గోదావరి జిల్లాలది అత్యంత కీలకమైన పాత్ర. ఉమ్మడి ఏపీ నుంచి విభజన ఏపీ దాకా ఇదే రకమైన పరిస్థితి ఉంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యారంటే గోదావరి జిల్లాలు జై కొట్టాయి. అవే జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే జగన్ 151 సీట్లతో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మొత్తంగా 34 అసెంబ్లీ సీట్లు ఉండే గోదావరి జిల్లాల మీద జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ జిల్లాలలో మరోమారు విజయ డంకా మోగించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. గోదావరి జిల్లాలలో గెలిస్తేనే అందలం ఖాయమని కూడా తెలుసు కాబట్టే అక్కడ విజయం కోసం ప్రత్యేక ప్రణాళికలతో సరికొత్త ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఇక చూస్తే గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సంక్షేమ పథకాల అమలు ఏ తీరున సాగుతోంది, అలాగే ఇతర పథకాలతో పాటు పలు అంశాలపై జనాభిప్రాయం ఏంటి అన్నది జగన్ పక్కాగా సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గెలవలేని సీట్ల మీద కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని జగన్ పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తూర్పుగోదావరిలోని ఆయా సీట్లపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం అందుతోంది. వీటిలో రాజమండ్రి రూరల్లో సీనియర్ టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి గెలిచారు. రాజమండ్రి అర్బన్లో ఆదిరెడ్డి భవాని గెలిచారు. ఇక మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు. ఈసారి వీటిని వైసీపీ గెలుచుకుని తీరాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. రాజమండ్రిలో వైసీపీని పటిష్టం చేసే బాధ్యతలను ఎంపీ మార్గాన్ని భరత్కి జగన్ అప్పగించారు. అలాగే మండపేటలో వైసీపీ జెండా ఎగరేసే బాధ్యతలను రామచంద్రాపురం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులకు అప్పగించారని తెలుస్తోంది. అంతేకాకుండా గోదావరి జిల్లాల విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జనసేన బలంగా ఉన్నట్లుగా సర్వేలు వస్తున్నాయి. దాంతో వచ్చే ఎన్నికలలో ప్రచారానికి వీలు ఉండేలా 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తేనే వైసీపీకి గోదావరి జిల్లాల్లో సామాజిక వర్గాల రూపేణ అడ్వాంటేజ్ ఉంటుందని కూడా జగన్ భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు. సామాజిక పరమైన లెక్కలతోనే ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలలో తాను నమ్ముకున్న సోషల్ ఇంజనీరింగ్నే గోదావరి జిల్లాలలో మరోసారి అమలు చేయడం ద్వారా టోటల్ సీట్లు గెలవాలని జగన్ చూస్తున్నారని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాపుల మద్దతు ఎంత దక్కినా బీసీలను మరోవైపు దువ్వాలని, ఆ విధంగా తన వైపు బలమైన సామాజిక వర్గాలను తిప్పుకుని వచ్చే ఎన్నికలలో పాగా వేయాలని జగన్ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాల ప్రత్యేక పథకం అంటూ జగన్ మార్క్ పాలిటిక్స్ భవిష్యత్తులో సాగుతుందంటున్నారు. ఎవరూ ఊహించని ఆశ్చర్యకరమైన పథకాలే ఆ గోదావరి జిల్లాల కోసం ఫ్యూచర్లో ముందుకు రాబోతున్నాయని అంటున్నారు. సో వైసీపీ పొలిటికల్ గోదావరి ఎక్స్ప్రెస్ అన్నది ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు, చర్చనీయాంశంగా ఉంది.